దేశంలో అందరికీ శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. నగరంలోని మంగమ్మతోట కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండాను రజనీకాంత్ చేతుల మీదుగా ఎగరవేశారు. దేశంలో అందరికీ సమానమైన విద్య, సమానమైన హక్కులు, ఉపాధి అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని రజనీకాంత్ అన్నారు. 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేంద్ర నగరంలో మొట్టమొదటిసారిగా అధ్యయనం, పోరాటం అనే నినాదంతో ఏర్పడిందని గుర్తు చేశారు. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, విద్యారంగ సమస్యల పరిష్కారానికే పోరాడాలి అంటూ అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, శాస్త్రీయ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్తో పాటు జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించుకోవడం జరిగింది. 1970 కేరళ రాష్ట్రం త్రివేంద్ర నగరంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో, అధ్యయనం, పోరాటం అన్న నినాదంతో ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి నేటి వరకు ఈ దేశంలో విద్యారంగ సమస్యలపై రాజులేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. భగత్ సింగ్, రాజ్గురు, అంబేద్కర్, చెగువేరా, సావిత్రిబాయి పూలే ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ముందుకెళ్తున్న ఎస్ఎఫ్ఐ సంఘం మీద నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ దేశంలో అందరికీ సమానమైన విద్యను అందించాలి, దేశంలో కామన్ విద్యా విధానం అమలు చేయాలని, దాంతోపాటు ఈ భారతదేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. కాబట్టి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ ఈరోజు పోరాటాలు చేస్తున్నది. ఎస్ఎఫ్ఐ 54వ ఫౌండేషన్ డే సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రజనీకాంత్ గారి చేతుల మీదుగా స్వాతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో ఈరోజు అనేక పోరాటాలు చేసి ఈరోజు అనేక విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐది. అదేవిధంగా రానున్న రోజుల్లో కరీంనగర్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు ఈరోజు పక్కా భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో అనేక పోరాటాలు చేసి ఈరోజు సంక్షేమ హాస్టళ్లు, అదేవిధంగా మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు ఈరోజు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది. కాబట్టి ఈ 54వ ఉత్సవాల సందర్భంగా రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యలపై, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.